Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ కూడా చంద్రబాబు అదే పాట. మహానాడు తొలి రోజు ఇదే హైలైట్. మహానాడు తొలి రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్థుతి పరనిందల సాగింది. జగన్ని ఇంకా ఒక ఛాన్స్ సీఎం లాగే సంబోధిస్తున్నారు చంద్రబాబు. ఒక ఛాన్స్తో అంతా నాశనం చేశారని, తానొచ్చి ఏపీని ఉద్ధరించాలని, దానికి ప్రజలంతా సహకరించాలని పరోక్షంగా తనని తాను హైలైట్ చేసుకున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. గతంలో చంద్రబాబు ప్రసంగాల్లో ఎక్కువగా గణాంకాలు దొరిలేవి. ఇటీవల ఆయన కూడా ఉపమానాల వెంటపడుతూ పంచ్ డైలాగులు వెతుక్కుంటున్నారు. ఏపీ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. ఆ రాయి పేదలకు తగలకుండా తాము అడ్డుగా ఉన్నామని, తిరిగి అదే రాయితో వైసీపీని చిత్తు చిత్తుగా కొడతామన్నారు. జరిగేది కురుక్షేత్రం, అజాగ్రత్త వద్దే వద్దు అంటూ పార్టీ శ్రేణుల్లో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. పేదవాడు ధనికుడు కావడమే తన ఆశయమని, జగన్ మాత్రం ఆయనొక్కడే ధనవంతుడు కావాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ, ధరల బాధుడు ఎక్కువ అన్నారు చంద్రబాబు. స్కామ్లలో మాస్టర్ మైండ్ జగనని ఎద్దేవా చేశారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతారని, కోడికత్తి ఒక డ్రామా అని, మద్య నిషేధం మరో డ్రామా అని అన్నారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను అపహరించినట్లు జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ఏపీ ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. 2000 రూపాయల నోట్లన్నీ జగన్ వద్దే ఉన్నాయని ఆరోపించారు. పేదలకు పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది టీడీపీ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. టీడీపీ విజన్ ఏంటో చంద్రబాబును చూస్తే తెలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజావేదిక నుంచే మొదలైందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఒక్కటేనని అన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, ఏపీలో రోడ్లు అధ్వానంగా మారాయని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మెడలు ఉంచుతానన్న జగన్ కేసుల కోసం కేంద్రం ముందు సాష్టాంగ పడ్డారని కౌంటర్లు ఇచ్చారు. 4 ఏళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, అయినా భయపడకుండా వారంతా పార్టీ వెంటే నిలబడ్డారని చెప్పారు చంద్రబాబు.